అస్మత్ గురుభ్యో నమః. బంధువులారా, మనం సూర్య ఆరాధన అలాగే గో ఆరాధన ఇది చెప్పుకుంటూ వస్తున్నాం. అదే పద్ధతిలో ఇంకొక ఆరాధనా విధానం కూడా చూద్దాం. ఇది కూడా సుఖంగా చేసుకోవచ్చు, అంటే ధనప్రాప్తి కలుగుతుంది. మనము ఎవరి దగ్గరైనా కానీ పని చేస్తున్నా అది కూలి పని కంటే కూడా హీనంగా ఉన్నట్టయితే అలాంటి స్థితిలోంచి బయటపడవచ్చు. ఇది విశేషం. ఇది దీనికి మూలం ఎవరంటే పాపం సత్యహరిశ్చంద్రుడండి. ఆయన ఒకసారి అబద్ధం ఆడారు, మనకి తెలియదు, ఉపనిషత్తులో ఉందా కదా. ఏమిటది, వరుణదేవుడికి ప్రార్థించి నాకు సంతానం కలిగితే బాగుండును అన్నాడు. వరుణదేవుడు ప్రత్యక్షమయ్యి, నీకు సంతానాన్ని ఇస్తాను, మళ్ళీ నువ్వు ఆ పిల్లాన్ని నాకు ఇచ్చేయి, నీకు 100 మంది కొడుకులు ఇస్తాను అన్నాడు. బాగుంది కదా, ఒకటి కొంటే 100 అన్న, ఒకటి కొంటే 2 అన్నట్టుగా, ఒకటి అయితే 100 సరే అన్నాడు. కానీ పిల్లాడు పుట్టిన తర్వాత 7 ఏళ్ళు గడిచిపోతుంది, ఇవ్వటలే హరిశ్చంద్రుడు. అప్పుడు చటుక్కుని పిల్లాడికి జలోదరం పట్టింది, ఏం చేయాలో తెలియదు. వశిష్ఠుడు అన్నాడు, ఈ పిల్లవాడిని వరుణదేవుడికైనా ఇవ్వాలి, లేకపోతే ఇదే వయసున్న ఇంకో పిల్లవాడిని, మంచి పిల్లవాడిని వరుణదేవుడికి అర్పించు, అంటే మన భాషలో బలి వెయ్యాలని వచ్చింది. మొత్తం దేశమంతా తిరిగారు, ఎవరు నమ్ముతారండి పిల్లల్ని. ఆ రోజుల్లో కూడా పిల్లలు నమ్ముకునే వాళ్ళు ఉన్నారు. ఒక మహర్షి ఉన్నాడు, ఆయన తన కొడుకుని ఇస్తానన్నాడు, పెద్ద కొడుకుని ఇవ్వనన్నాడు, చిన్న కొడుకునేమో తల్లి ఇవ్వనంది, మధ్యవాడు సునస్సేపుడు. చాలా పెద్ద కథ ఇది, సూక్ష్మంగా చెప్తున్నాం. అనుకోకుండా సునస్సేపునికి విశ్వామిత్రుడు మేనమామ, అతను తగిలాడు దాటిలో, అడిగాడు, మామయ్య నా ప్రాణం నిలబడాలి, ఆయన యజ్ఞం నిలబడాలన్నాడు. ఇదెక్కడ గొడవ? అప్పుడు ఒక మంత్రం చెప్పాడు. ఆ మంత్రం చదవగానే వరుణదేవుడి కంటే ముందు శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమయ్యి, యజ్ఞం పూర్తయింది, నాయన నువ్వు బతికావు, వెళ్ళిపో అన్నాడు. ఆ సునస్సేపుని సంబంధులైన వాళ్ళు సూర్య భగవాన్ని ఆరాధన చేసి ఫలితం పొందారు. అప్పుడు అంటున్నారు వాళ్ళు, భగ భక్తస్యతే వయం ఉదశేమ తవ అవస మూర్ధానం రాయ ఆరభే. చిన్న మంత్రం ఇది, 108 సార్లు చదవండి, సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుంది, తర్వాత ధనప్రాప్తి కలుగుతుంది, అభివృద్ధి కలుగుతుంది. ఆదివారాలు మాత్రం 108 సార్లు చదవండి, మిగిలిన రోజులు 27 సార్లు చదువుకోండి, సరిపోతుంది. ఆదివారం నాడు తప్పనిసరిగా పాయసాన్ని ఉండి ఇష్టదైవానికి నమస్కరించండి. భగ భక్తస్యతే వయం ఉదశేమ తవ అవస మూర్ధానం రాయ ఆరభౌ. భగ, ఓ భగుడా, భాగ్యవంతుడా, సంపద కలిగిన వాడా, మన దురదృష్టం ఏమిటంటే కొన్ని పదాలకి కొన్నర్థాలే తెలుసును, కానీ దానికి లోతైన అర్థాలు చాలా ఉంటాయి, దయచేసి ఆ అపార్థం చేసుకోకండి. ఓ భగుడా, ఓ మహానుభావుడా, సూర్య భగవానుడా, మాకు రక్షణ కలిగించు. భక్తస్య తేవయం, మేమెవరో తెలుసునా, హరిశ్చంద్రుడి చేత విడువబడిన సునశేఫుడు ఉన్నాడే, ఆయన అజీగర్తుడనే మహర్షి కొడుకు, అతని సంబంధులమయ్యా మేము, అంటే సునశేఫుడిని మా మనస్సులో పెట్టుకుని మేము ఆరాధన చేస్తాము ఆయన తాలూకు. ఉదశేమ, మేమంతా కూడా నిన్ను కలుస్తాము, నీ వాళ్ళని కలుస్తాము. అంటే మేమంతా ఏం చేస్తామన్నమాట, సూర్యోదయ సమయంలో ఎవళ్ళైతే మెళకు తెచ్చుకుంటారో వాళ్లతోటి మేము స్నేహం చేస్తాం. సూర్యుడు ఉదయించే లోపలే దంతధావనం చేసుకుంటారే, వాళ్లతో కలిసి ఉంటాం. సూర్యుడికి నమస్కరిస్తారే, వాళ్లతోటి కలిసి ఉంటాం, అంతా కలిసి ఉంటాము. అంతేకాదు, తవ అవస మూర్ధానం రాయ ఆరభవు, నీ రక్షణని మా శిరస్సు మీద పెట్టుకుంటామయ్యా, నువ్వు ఉన్నావంటే చాలు మాకు, ధైర్యంగా ఉంటాము. అందుకనే చూడండి, ఒక ఆయన రాశారు పాట, తెల్లవారక ముందే పల్లే లేచింది. ఎంత అందంగా చెప్పారండి, అంటే సూర్యోదయం కంటే ముందే ఊళ్ళో వాళ్ళంతా లేచారు, వీళ్ళు హడావుడి చూసి ఆయన వచ్చాడేమో అన్నాడు ముళ్ళపూడి వెంకటరమణ గారు ఒక కథ లోపల. అలాగే సూర్యుడు ఉదయిస్తే వీళ్ళు లేస్తారా, వీళ్ళు లేచారు కానీ సూర్యుడా అంటే, వేదం కూడా చెప్పింది వీళ్ళు కదులుతూ ఉంటే, పక్షులు కూస్తూ ఉంటే సూర్యుడు ఉదయించాడని చెప్పింది పాపం వేదం కూడా అవుతాడు ఋగ్వేదంలో. అలాగా తవ అవస మూర్ధానం రాయ అభౌ, అంటే మేమంతా కూడా ఆరభౌ, నీ వల్ల మేము గొప్పదైన సంపద
మేము బాగా పొందుతాము, వృద్ధి చేద్దాం అంటే రామచంద్ర స్వామితో వేళాకోణం చేశాడు. సూర్యుడు ఉదయించినా ఆనందపడతారు, సూర్యుడు అస్తమించినా ఆనందపడతారా మానవులు, ఇదేమిటిరా అన్నాడు పాపం. ఎందుకుట, నందంతి ఉదితే ఆదిత్యే. సూర్యుడు ఉదయించగానే అమ్మయ్య మనం బయలుదేరచ్చు వేటకి, అంటే ఏమిటర్థం సంపాదనకి. మరి అస్తమిస్తే పార్ట్ టైము నైట్ టైం చేసుకోవచ్చు కదా, కాదుట సంపాదించింది అనుభవించడానికి టైం దొరికింది కదా. అంతేగాని సూర్యోదయము సూర్యాస్తమయమైతే జీవితంలో ఒకరోజు గడిచిపోయిందని ఎవడైనా ఆలోచించాడా అన్నాడు. ఇక్కడ అంటుంది ఏమిటి తెలిసిన, స్వామి మాకు ఆ లెక్క అవసరం లే, నీతోటి కలిసి ఉంటే జీవిత కాలమంతా కూడా నిన్ను దర్శించుకుంటూ క్షేమంగా ఉంటాం మేము, అంచేత తవ అవస మూర్ధానం రాయ ఆరభవు. ఈ మంత్రాన్ని ఆదివారాలు తప్పనిసరిగా 108, మిగిలిన రోజులు 27. ఒకవేళ రోజు 108 చదవగలిగితే మంచిదే, ఆదివారం నాడు మాత్రం పాయసాన్ని నివేదన చేయండి, తద్వారా మీకు క్షేమకరమైన సంపదలు కలుగుతాయి, ఆరోగ్యం కలుగుతుంది. ఇది ప్రత్యేకించి పిల్లల చేత 3 చదివించండి, వాళ్ళ విద్యాబుద్ధులు పెరుగుతాయి, అనారోగ్య సమస్యలుంటే అవి కూడా తొలగిపోతాయి. మళ్ళీ ఒక్కసారి, భగ భక్తస్యతే వయం ఉదశేమ తవ అవస మూర్ధానం రాయ ఆరభౌ అంటూ ఈ మంత్రాన్ని చెప్పండి. సూర్య ఎదురకుండా, సూర్యుడు దొరకలేదనుకోండి అంటే వెళ్ళాలి లేదు, ఇంట్లోనే ఒక ముగ్గు వేయండి, లేదా సూర్యుని ప్రతిమలు కూడా వస్తున్నాయి ఈ మధ్యకాలంలో, అదేనా పెట్టుకుని ఆరాధన చేయండి, అది ఇంట్లో పెట్టుకోతే వాళ్ళకి దానం ఇవ్వక్కర్లేదు అని చెప్తూ స్వస్తి.